అల్లు రామలింగయ్య గారు ఆయన గురించి చెప్పాలంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఒక మాటలో రెండు మాటలో తేలేది కాదు. అరవింద్ గారు ఎక్కడున్నారు? మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. చూసా, అందువల్ల అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత తర్వాత అల్లు రామలింగయ్య గారికి నెమ్మదిగా ఆయనతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైంది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలవాటైన తర్వాత ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు ఎన్ని జోకులు చెప్పేవారంటే ఆయన చచ్చేటి నవ్వొచ్చేది. అది విడిగా ఉన్నదానికంటే మామూలుగా ఆయన విడిగా కూర్చున్నప్పుడు మాతో వేసేటువంటి జోకులు ఎంతో, అంటే అది నిజమండి, అమ్మతోడు నా మాట నమ్మండి, ఇంకంతకంటే మీకు నేనేం చెప్పగలను అని అనాలి తప్ప ఇంకంతకంటే వేరే వర్డ్సే ఉండవు. అంత అద్భుతమైనటువంటి నటుడు వ్యక్తిగా, నటుడిగా ఇప్పుడు అందరూ చెప్పారు ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన ఎంత గొప్పగా నటిస్తారు, ఎంత బాగా నవ్విస్తారు, ఆ నటనలో ఎంత డిగ్నిటీ ఉంది, ఇదంతా చెప్పారు. యాజ్ ఎ హస్బెండ్ ఆ మహాతల్లికి, ఆవిడ ఎక్కడున్నారో ఆవిడ పాదాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. రామలింగయ్య గారి మిస్సెస్ ఆవిడ, వీళ్ళంతా అరవింద్ గారు వాళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్ని పడింది ఆయనతోటి. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి పద్ధతికి, ఆయనకున్నటువంటి అందరితో ఆయన బాగుండాలి, చలనచిత్ర పరిశ్రమలో ఎదగాలి. ఎదగాలంటే ఆయనకున్న, ఆయన బతుకు విలువ తెలిసినవాడు, మెతుకు విలువ తెలిసినవాడు కాబట్టి ఆయనకి ఆ కష్టమేంటో, ఆ బాధ ఏంటో, అదేంటో ఆయనకి తెలుసు. స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పుడే, ఆయన జైల్లో ఉన్నప్పుడే, ఎవరైనా ఊహిస్తారా అల్లు రామలింగయ్య గారి చరిత్ర? స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఉన్నాడన్న సంగతి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో చాలామందికి తెలియకపోవచ్చు. అంతటి సామర్థ్యం కలిగినటువంటి మహానటుడు ఆయన, మహావ్యక్తి, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అటువంటి వాడు, ఆయనకి అల్లు అరవింద్ గారు లాంటి ఒక కొడుకు. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృతవతం ఒక బావి మేలు అంటాడు. అంటే 100 వాటిని ఏమంటారు, ఉప్పు నీళ్ల బావుల కంటే ఒక్కటి మంచినీటి బావి మేలు, ఒక్కటైనా మంచినీళ్ల బావి ఉంటే చాలా బాగుంటుంది కదా అని. అటువంటి వాడు అరవింద్ గారు. ఇది అరవింద్ గారిని పొగొట్టడం కోసం నేను చెప్పేది కాదు. ఇంక ఈ ఏజ్లో ఏం పొగుడుతాను ఆయన, నేను చెప్పండి. ఆయన మాత్రం ఈ ఏజ్లో ఏం పొగిడించుకుంటాడు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏంటంటే, ఎ ట్రూత్ బిహైండ్ ఇట్ ఈజ్, ఫాదర్ ఆయన చనిపోయిన తర్వాత, చనిపోకముందు ఫాదర్ని ఎలా చూసుకున్నారో అతి తక్కువ మందికి తెలిసిన వాళ్ళలో నేను ఒకటి. హాస్ కాస్ట్ ట్రెమెండస్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ హిస్ ఫాదర్. చాలామంది తండ్రులంటే చాలామంది కొడుకులకి ప్రేమ ఉండవచ్చు, కానీ అరవింద్ గారికి ఉన్నటువంటి ప్రేమ ఇంకా 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 ఎక్కువ అని చెప్పాలి. 18 సంవత్సరాలు కంటిన్యూస్గా అరవింద్ గారు అల్లు రామలింగయ్య గారి స్మారకమైనటువంటి ఆయన పేరు మీద అవార్డు నిర్వహించి ఇచ్చి, సారిపల్లి కొండలరావు గారు ఎదురుగా ఉన్నారు, ఆయన పేరు మీద నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి గొప్పతనం అల్లు అరవింద్ గారి. ఈరోజు ఆయన వాళ్ళ నాన్నగారి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతుండేవాడిని, ఏరా ఇప్పటికీ ఈ ఏజ్లో 40, 45 ఇయర్స్, 50 ఇయర్స్ అప్పుడు కూడా ఏంట్రా యాదవా అని తిడతాడు ఆయన్ని. ఈయన కూడా అదేదో పెద్ద గిఫ్ట్ లాగా, చిన్న రివార్డ్ లాగా, మా నాన్న చూశారా నన్ను ఎలా తిట్టాడు అన్నట్టు ఒక చిన్న, దాన్ని ఆనందకరంగా దాన్ని రిసీవ్ చేసుకుని, సంతోషంగా రిసీవ్ చేసుకుని
ఆ తండ్రిని అంత గౌరవించినటువంటి, అంత ప్రేమించినటువంటి, అంత సుగుణాలు కలిగినటువంటి తండ్రి ఎడల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమని ఇదిగో ఇలాంటి ఫంక్షన్స్లోనే మనం చూస్తూ ఉంటాం. అల్లు స్టూడియోస్ ఇవాళ మార్నింగే ఓపెన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏదో ఒక మామూలుగా మనం మా ఏదో మా అల్లు రామలింగయ్య గారు అల్లుడు అని అనుకోవచ్చు. కేవలం అల్లు రామలింగయ్య గారు అల్లుడు గారుగా మాత్రమే కాదు, అది ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు నీడన ఎంతమంది ఎంతమంది సేదతీరాలు, ఎన్ని పూలు ఏర్పరచుకున్నారు, ఎన్ని ఫలాలు కొనుక్కున్నారు, ఎంతమంది బతికారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది జీవిస్తున్నారు. సచే అది కొంతమందికి మాత్రం, కొంతమంది కూడా కాదు, అతి తక్కువ మంది మాత్రమే ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో చిరంజీవి గారు ఒకడు. ఆ చిరంజీవి గారు 40 ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీ ఆఫ్ చిరంజీవి. ఆయన పేరు చెప్పుకొని మేమందరం ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అటువంటిది రామలింగయ్య గారి గురించి ఇంకా ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది. ఈయన ఎదురు పక్కనే నిలబడి ఉన్నాడు. అయినా చెప్ప ఎళ్ళిపోమని వరకు చెప్తాను, నాకేంటి ఇంక దేవాయ బాబా అన్నంత వరకు చెప్తాను. రామలింగయ్య గారి గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పినా నిజంగా ఒకసారి గ్రేట్ గ్రేట్ అరవింద్ గారు. ఇటువంటి బిడ్డని కన్నందుకు రామలింగయ్య గారు ఎంత ఫీల్ ఎంత ఆనందిస్తారో ఇందాక అన్న చెప్పినట్టు ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే మనందరి మధ్యలోనే ఉండుంటారు అల్లు రామలింగయ్య గారు.